Tamam, diyorum bakalım yalnız bunu. నీతి మంతులు పవిత్రులు పరిశుద్ధులు సంపూర్ణులు అని అందరు నీతి మంతులు పవిత్రులు పరిశుద్ధులు సంపూర్ణులు నాలుగు రకాలు. పవిత్రులు అంటే దేవుని మాట విని అంగీకరిస్తే పవిత్రులే. చెప్పండి, దేవుని మాట విన్నప్పుడు తోసివేస్తే అపవిత్రులే. నువ్వు అపవిత్రంగా ఉన్నావు కాబట్టి నీతోటి ఇంకా దేవుడు మాట్లాడాడు. నువ్వు వాళ్ళ ఎవరికి ఇంకొకరు ప్రార్థన చేయాల్సి వస్తుంది, అయ్యగారు మాకు కొద్దిగా ప్రార్థన చేయరా. అదే నువ్వు పవిత్రంగా ఉంటే నీ ప్రార్థన దేవుడు వింటాడు. వింటున్నారా? దేవుని ప్రార్థన దేవుడిని ప్రార్థన వినాలంటే నువ్వు ఆయన ఆయన మాట నువ్వు వింటే నేను ప్రార్థన ఆయన వింటాడు. అవునండి, ఆయన మాట మేము వింటే మా ప్రార్థన ఆయన వింటాడు. పవిత్రులు అన్నమాట. నీతిమంతులు అంటే నేను నువ్వు ఆయనకి ఎప్పటికీ ప్రార్థన చేయడానికి నన్ను దేవుడు ఎన్నుకోడు. ఏ నీకొచ్చినా ఎవరికైనా నీకొచ్చిన సమస్యకైనా ఎవరికొచ్చిన సమస్యకైనా నువ్వు ప్రార్థన చేయటానికి నువ్వు నీతి మంతుడుగా అనగా బాప్తిసం తీసుకోవాలన్నమాట. ఇప్పుడు బాప్తిసం తీసుకుంటే నువ్వు నీతి మంతుడు. ముందు మాట వింటేనేమో పవిత్రుడు, తర్వాత బాప్తిసం తీసుకుంటేనేమో మంద పవిత్రత అంటాడు. నీతి మంతుడు మాట వింటేనేమో పవిత్రుడు, బాప్తిసం తీసుకుంటేనేమో అంటే 10 మందులు ఆయన ఒప్పుకుంటేనేమో నీతి మంతుడు. పరిశుద్ధాత్మ పొందితేనేమో పరిశుద్ధుడు. చెప్పండి, పరిశుద్ధాత్మ పొందితే చూడండి, పరిశుద్ధాత్మ పొందడానికి రోమా సంఘంలో ఎవరు అర్హులుగా లేరు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతుంది. మహిమ అంటే ఆత్మ. నీతి పాటిస్తే ఆత్మ ఇస్తాడు. ఆత్మ ఆత్మ పొందుకోవడానికి ఎక్కడికి పోనక్కర్లేదు. మనం చెప్పండి, ఎక్కడికి పోనక్కరా లేదు. మేడగదిలో చూడండి, అందరు కలిసి ఒక్కడ ప్రార్థన చేస్తున్నారు. అందరు నీతిమంతులు అందరు 10వ దినాన ఆత్మ పొందుకున్నారు. నీతిమంతులకు శ్రమలు 10 రోజులే అనండి. భక్తిహీనులకు సచ్చిందానికి శ్రమలే అనండి. నవ్వుతారండి. ఎప్పుడు శ్రమలో ఉంటే మనం నీతి పాటించే ఎవరన్నారు? నీతి మంతుల తల మీద ఆశలు వస్తుంది. నీతి మంతులు గొప్పదనం అనేది నీతి మరణం తప్పించడం. నీతి మంతులు ఆశించిన వారికి దొరుకును. నీతి మంతులు ఆకలి కొనియడు. ఎన్ని వాగ్దానాలు నీతి పాటిస్తే ప్రార్థన బాప్తిస్తం తీసుకొని మీరు ప్రార్థన చేస్తేనే నీతి మంతులు. బాప్తిస్తం తీసుకున్న తర్వాత మీరు ప్రార్థన చేయకపోతే మీరు పనికి వాళ్ళవారే.
పనికిమాలంటే ఎవరికన్నా ప్రార్థన చేయడానికి మీరు పనికిరారు. ఎవరికన్నా వాక్యం చెప్పడానికి మీరు పనికిరారు. ఎవరినైనా గద్దించడానికి మీరు పనికిరారు. ఎవరికైనా బుద్ధి చెప్పడానికి మీరు పనికిరారు. దేనికి పనికిరందని ఏమంటాం మనం? పిచ్చి చెట్టు అంటాం దాన్ని. చెప్పండి, ఏం చెట్టు అంటాం? అది ఏం చెట్టు? పిచ్చి చెట్టు కాదు అంటాం. కొన్ని చెట్లు తెలుసా ఎంత లావు ఉంటాయి, అది చెక్కకు పనికిరాదు, పొయ్యలకు పనికిరాదు. నిజమా అబద్ధమా? మన చూడటానికి ఇంత లావు ఉంటుంది, దాన్ని ఎవరైనా కోసి తలుపు చక్కెర పెడతారా? పెట్టారు. పొయ్యలో పెట్టాను కూడా ఇంకా బుర్ర బుర్ర మండిపోతుంది, పొగ అంతా వస్తుంది, ఇల్లంతా పొగ వస్తుంది, బుర్ర 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 మండిపోతుంది. ఇది ఏ చెట్టు అది కదా మీకు? నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు. యేసుపై చెప్పిన మాట ఏందో తెలుసా? వింటున్నారా? ఇప్పుడు చూడండి, గుమ్మడికాయ దొంగ భుజాలు దొరుకుతున్నట్టుంది. గుమ్మడికాయ దొంగల పడ్డదే మా చెట్టుకి ఉండే 50-60 గుమ్మడికాయ. రోజు వాడు ఎప్పుడు తీసుకుపోతాడో అర్థం కాదా అంటే నన్ను గుర్తుపెట్టండి ఆయన అని దొరుకుతాం. వింటున్నారా? యేసుప్రభు ఏమన్నాడంటే, లేనయ్యా మీ దాంట్లో కూడా నన్ను అప్పగించబోతున్నాను. నేనా ప్రభా, నేనా ప్రభా, నేనా ప్రభా, నేనా ప్రభా, నేనా ప్రభా, నేనా ప్రభా అందరూ అన్నారు. మీలో ఒకడు అన్నాడు అంతే. చెప్పండి ఏమన్నాడు ఆయన? మీలో ఒకడు అనగానే నాకు ఆయనకి అప్పగించాలి, నాకు మనసులో ఎవరి మనసులో వాళ్ళకి ఉండదా అసలు పని చేయొద్దని? ఎవరు అనుకునేది వాళ్ళ కదా. అట్లా దేశప్రభు అంటాడంటే, నేను నిజమైన ద్రాక్ష వల్లని, మీరు తీగలు, మీరు నాలో ఉండి ఫలించాలి. ఒకవేళ నాలో మీరు ఉండకపోతే వింటున్నారా ఎండిపోతారు అన్నాడు. నాలో మీరు ఉండకపోతే ఎండిపోతారు. ఇప్పుడు చూడండి, నేను మాట్లాడాలి ఇక్కడ 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 కట్ చేసి అనుకో, మాటలు వస్తాయా? ఇక్కడ యాంప్లిఫైర్ వచ్చి స్పీకర్లు పోతే అట్లనే యేసు ప్రభువుని మనం అంటుకట్టకపోతే దయ వెళ్ళిపోదు, రోగులు బాగుపడరు. మనం ఎందుకు పరికరం? వాక్యం చెప్పడానికి పరికరం, గర్జించడానికి పరికరం, ప్రార్థన చేయడానికి పరికరం. అప్పుడు దేవుడు ఏం చేస్తుంటే, పనికిరాని తీగలన్నింటినీ కత్తిరించి ద్రాక్ష తోటకు ఒక ఒక అలవాటు ఉన్నది. ద్రాక్ష తోటకు మామిడి చెట్టు కూడా మీకు తెలుసు తెలదు. మామిడి చెట్టును కూడా మనం గాలికి ఎట్ల పడితే అట్లా పెంచుతా, కానీ అసలు తోటలు పెంచినట్టు కాదు. దాన్ని కట్ చేస్తే తెలుసా? మామిడి చెట్టును కట్ చేస్తే మళ్ళీ అక్కడ మూడు పొగలు వస్తాయి, మళ్ళీ దానికి మళ్ళీ మూడు వస్తాయి, అట్లా కొమ్మలు బాగా పెరుగుతాయి. ఇప్పుడు అక్కడ మూడు వస్తాయి తెలుసా మీకు? గనుపు గనుపుకు మూడు వస్తాయి. అది కట్ చేసినప్పుడు అక్కడ ఎగురు వస్తుంది అనమాట. ఎగురు వచ్చి చెట్టు గొవ్వరుగా ఉంటుంది. కాయలు కాసినప్పుడు గాలి వచ్చినప్పుడు రాలవు, మళ్ళీ కాయలు కూడా బయటకు అసలు కనబడదు. కొన్ని చెట్లు గొవ్వరుగా ఉంటాయి, కొన్ని మామిడి చెట్లు తెలుసా? అటు కత్తిరిస్తారు. ద్రాక్ష తోట కూడా అంతే. ద్రాక్ష తోట ఏంటంటే, ద్రాక్ష తోట పూత పూయని కొమ్మను కట్ చేస్తారు. అన్ని కొమ్మలకు పూతలు ఉండవు. ఇప్పుడు చిన్న చెట్టు ఉంది, అన్ని అన్ని వైపులు కాస్తుందా? అలాగే మామిడి చెట్టు ఉన్నది, ఒక కొమ్మే కాసింది అంటారు. చూసారు ఎప్పుడైనా మీరు? అట్లా అట్లా ద్రాక్ష చెట్టుకి ఏ కొమ్మకైతే పూత లేదో, ఏ కొమ్మకైతే కాత లేదో దాన్ని కట్ చేస్తారు. ఇంత పొడుగున్నది, దాన్ని పూతలే కాతలే, దీన్ని కట్ చేస్తారు. కట్ చేస్తే ఏమైతే, మిగతా కొమ్మలకున్న ఈ కొమ్మకు పోయే ఎరువు, ఈ కొమ్మకు పోయే నీరు, ఈ కొమ్మకు పోయే బలం ఆ కాయలున్న కొమ్మకు పోతుంది. అప్పుడు కాయలు లావవుతుంది అన్నమాట. అందుకొరకే ద్రాక్ష తీగలు కట్ చేస్తారు, కత్తెర పెట్టుకొని తోట అంతా తిరుగుతారు. తిరిగి చెట్లన్నీ చూసి పూత కాతలని తీగలు కట్ చేస్తారు. అక్కడ రాసిన చదవండి, యోహాను సువార్త 15:1-3 వచనాలు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు,
నాలో ఫలింప ప్రతి తీగను, ఆయన తీర్చి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరెక్కువగా ఫలింపవలనని, దానిలోని పనికిరాని తీగలను నేను నిజమైన ద్రాక్షను, తండ్రి వ్యవసాయకుడు అంటున్నారా, నిజమైన ద్రాక్ష అంటే యేసుప్రభు ద్రాక్ష చెట్టు అనమాట. తండ్రి వ్యవసాయకుడు అంటే చెట్టు నేసిన వాడు, మనం తీగలం, మనందరం ఎవరం తీగలం. ఈ తీగలు ఫలించాలి, ఫలించకపోతే దేవుడు ఏం చేస్తాడంటే ఆ తీగలను కట్ చేసేస్తాడు. కట్ చేస్తే ఏమైతే ఎండిపోడే కదా, తీగ కట్ చేయడానికి అది ఏమవుతుంది, ఎండిపోయిన వచ్చి పోగు చేస్తారు. పోగు చేసి ఏం చేస్తే అగ్గి పెట్టి కాల పెడతారు. ద్రాక్ష తీగ దేనికన్నా వెనక వస్తుందా, పండుదం కూడా వెనక వస్తుందా, ఇక్కడ గోడకి మేకు కొట్టడానికి వెనక వస్తుందా, దేనికి వెనక రాదు. ఇప్పుడు స్వర తీగ ఉన్నదండి, స్వర స్వర చెట్టు ఇంత లావు ఉన్నది, దేనికన్నా వెనక వస్తుందా, దేనికి వెనక రాదు. మొదలు ఇంత లావు ఉంది అవుతుంది, ఇంత లావు అదే టేక్ కట్టే పనికి రాదా, ఇంతలో టేక్ కట్టే పనికి వస్తుందో పనికి రాదు, ఇంతలో గంధపు చెక్క పనికి వస్తుందో పనికి రాదు, ఎంత విలువ అవుతుంది, ఇంతలో ఎర్రస్తున్నాం పనికి రాదు, ఇంత పనికి వస్తుంది. అట్లా మరి అది ఇంతలో త్వర తీగ మొదలు ఇంతలా ఉంది, పనికి వస్తుందా, పనికి రాదు. అలాగే ద్రాక్ష చెట్టు కూడా ఇంతలా ఉంటుంది. ద్రాక్ష చెట్టు తెలుసా, కొంతమంది తీగల్లాగా పెంచారు, చెట్టులాగా పెంచుతారు, యూట్యూబ్లో చూడండి మరి ఇంతలా ఉంటుంది మొదలు చెట్టు, ఇంతలా అవుతుంది, ఇంత ఎత్తు ఉంటుంది, ఆ చుట్టూ గొరలేస్తాయి అంతే. దాని మిషన్లు మిషన్లతోటే కోస్తారు తెలుసు, చూడండి ద్రాక్ష పండ్లు గొర్రెలు కూడా మిషన్లతోటే కోస్తున్నారు. పత్తి పత్తి ఏరే మిషన్ కూడా వచ్చింది తెలుసా మీకు, పత్తి ఏరే మిషన్ వచ్చింది తెలుసా అంటే, కావాలి కాదు, నీ చేతులు ఉన్న ఫోన్లు ఉన్నది నాటేస్తే మిషన్ వచ్చింది తెలుసా, డ్రమ్ సెడ్ సిస్టమ్ వచ్చింది తెలుసా మీకు, డ్రమ్ సెడ్ డ్రమ్లో విత్తనాలు పోసి ఇట్లా గురుకుంటూ పోతుంటే, ఇప్పుడు ముగ్గేసే మిషన్లు వచ్చినాయి తెలుసు కదా మీకు, ఆడోళ్ళకు దాంట్లో పోడలు వేసి ఇట్లా వీటిలో తిప్పుతారు అంతే ముగ్గేసి తెలుసా, లేదా ముగ్గేసే మిషన్ లేదా, అంతే ఇది కూడా అంతే, డ్రమ్ సెడ్ అంటారు దాన్ని, దీన్ని డ్రమ్ ముగ్గు అంటారు, ఏమంటారు డ్రమ్ ముగ్గు అంటారు. అట్లా జాగ్రత్తగా వినండి, యేసు ప్రభువే నిజమైన ద్రాక్షవల్లి, తండ్రి వ్యవసాయకుడు, మనం తీగలం. అయితే ఆయనలో ఆ తీగ నిలుచుంటేనే కానీ ఫలిస్తుంది, తీగ చెట్టులో నిలవకపోతే ఎండిపోతుంది. ఆ ఎండిపోయిన వాటి అన్నిటి ఏం చేస్తారు, మరి ఎండిపోయినయే కట్ చేసి పడేస్తాడు, దానికి పిండి ఉన్నా పూత ఉన్నా కూడా కట్ చేయడం అన్నమాట. మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేస్తారు, అంతే. అంటే అట్లనే దేవుడు కూడా ఇలాంటి పరికరాన్ని మనుషులందరినీ పోగు చేసి నరకాన్ని పంపిస్తాడు. అక్కడ పండ్లు కొరుకుంటా ఏడుపు, అగ్ని ఆరదు పొరుగు అట్లుంటది. కనుక మనం అందులో ఫలించాం, మారు మనసు తగిన బాప్తిస్తం తీసుకుంటే మారు మనసు తగిన ఫలాలు ఫలించాం. ఒకరు పరిశుద్ధాత్మ పొందితే పరిశుద్ధాత్మ ఫలాలు ఫలించాలి, రెండు రకాల ఫలాలు ఉన్నాయి. వింటున్నారా, వానాకాలం వ్యాసంగి అంటారు కదా మరి, వానాకాలం వ్యాసంగి మారు మనసు తగిన బాప్తిస్తం తీసుకుంటే మారు మనసు తగితే మారు మనసు తగిన ఫలాలు ఫలించాలి. బాప్తిస్తం ఇచ్చామని చెప్పటం లేదా, తండోపు తండలుగా వస్తున్న ప్రజలు బాప్తిస్తం తీసుకుంటే సర్ప సంతానమా రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు. ఇదిగో మారు మనసు దగ్గర ఫలాలు ఫలించండి, ఫలించని ఎడలా గొడ్డలు చెట్టు వేరే ఉంచబడ్డది అంటాడు. కాబట్టి మనం మారు మనసు దగ్గర ఫలాలు ఫలించాలి, బాప్తిస్తం తీసుకుంటే అందుకోరిక అంటాడు అనమాట. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులు ఉన్నారంటే చెప్పంగానే వారికి వాక్యం వినగానే భయం అయింది అనమాట. నిజంగా భక్తులకైతే వాక్యం వినగానే భయం కావాలి అసలు, కానీ ఇప్పుడు భయం కావటంలో చాలా మంది చెప్పండి భయం కావట్లే. లయలియా
ఒకనకైతే ఎట్లా భయమైందంటే, ఒక ప్రవక్త వచ్చి నువ్వు త్వరలోనే చనిపోబోతున్నావు, నీళ్లు సక్క పెట్టుకోమాడు. అమ్మటే ఒక్కసారి దేవుడు నాకు తెలియదు, దేవుడా నీ దృష్టికరణి ఎంత యథార్థవంతుందో, నువ్వు చెప్పినట్టు నేను చేయలేదా కావాలంటే నువ్వు ఆలోచన చేసుకో, నాకు ఎప్పుడు సావాలం లేదు, నేను దయంటే నన్ను బతికొచ్చు అని అమ్మట ఏడ్చింది. ఏడవగానే ఆ కన్నీరు విడవగానే దేవుని వైపు చూసి మనం అమ్మట హెచ్చరిక చేయగానే, దేవాలా తప్పైంది, నన్ను క్షమించి చెప్పాను, నుంచి నన్ను పాలిస్తా అన్నావనుకో, దేవుడు దీవిస్తావు. నువ్వు కఠిన నువ్వు ఉదయాన్ని కఠినపరుచుకున్నావు అనుకో, క్రీడలో పడిపోతావు అని రాసింది. ఉదయం కఠినపరుచుకున్న వాడు క్రీడలో పడును. ఎక్కడ రాస్తుంది? సామెతలు 28:13 వచ్చింది కదా. అతిక్రమాలు దాచిపెట్టుకోవద్దు, ఒప్పుకొని విడిచిపెట్టాలి. మళ్ళీ దేవుని భయం కలిగి నడుచుకోవాలి. అది ఉదయాన్ని కఠినపరుచుకుంటే ఎక్కడ పడిపోతాను? అంత కీడ జరుగుతుంది నీకు. ఉదయాన్ని కఠినపరుచుకోవద్దు. దేవుడు ఏ పని చెప్పావంటే అప్పుడు ఎంబెట్టే చేయాలి. హృదయాన్ని కఠినపరుచుకుంటే అప్పటి నుంచి కీడే దొరుకుతుంది నీకు అంతా. లేదయ్యా, కనుక దేవుని దగ్గరికి వచ్చిన మనం ఎప్పుడైతే నువ్వు ఆయన చెప్పిన మాటని బట్టి ఎంబడి సరి చేసుకున్నావు అనుకో, పవిత్రుడు అయినట్టే. పవిత్రుడు అయితే దేవుడు నేను కరుణిస్తాడు. నువ్వు మరేమ్మ దయాప్రాప్తురాలా నీకు శుభము అని చెప్తాడు దేవదూత వచ్చి. అవునా? అంటే ఆమె చెబితే వినే రకం అనమాట. అందరేనండి, వినే రకం ఒక రకం ఉన్నది, వినని రకం ఒక రకం ఉన్నది. అనండి, క్రైస్తవులో రెండు రకములు గలవు. ఒకటి వినే రకము, ఇంకొకటి హృదయాన్ని కఠినపరుచుకునే రకం. కఠినపరుచుకునే రకం కీళ్ళ పడిపోతుంది. ఇక చెప్పగానే వినే రకాన్ని దేవుడు కరుణిస్తాడు. లేయలియా, చెప్పండి. చెప్పగానే వినే రకాన్ని దేవుడు గొప్ప ఘనతిస్తాడు. ఇప్పుడు మరియమ్మ చెప్పగానే వినని. మరియమ్మ అంటే దేవుడు యేసు తల్లా, దేవుడు తల్లి అంటారా? అన్నారు కొంతమంది అయితే ఆమెను ఏమన్నా తెలుస్తా యేసుని, అయ్యా ఏ తల్లి పాలు అయినావు కానీ ఆ తల్లి దంజురాలు అన్నారు తెలుసా? నీవు పుడిచిన స్తన్యములు ధన్యములైనవని. నీవు పుడిచిన స్తన్యములు ధన్యమైన. స్తన్యములు అంటే రోమలు, పాలిచ్చిన రోమలు. పుడిచినంటే తాగిన. ధన్యమైన అంటే అబ్బా ఎంత అదృష్టవంతురాలు ఆ తల్లి అనే పొగిడి నరసారని ఆ తల్లిని. లే, చెప్పిన మాట వింటే అంత మనకు పొగడితేనే వస్తాయి. ఇక చెప్పిన మాట వినకపోతే ఏసే చెప్పిన వాళ్ళు అంతా మన బతుకు మీద మనకే విరక్తి పుడతారు. మన బతుక మీద మనకే అసహ్యం పుడుతుంది. చి, నా బతుకు ఒక బతుక అనిపిస్తుంది. అలాంటి పరిస్థితులు వస్తాయి మనకు. అందుకొనక నాకు అర్థమైపోయి అబ్బో ఎవరేమన్నా మంచిది, మనసు వైపు చూడద్దు, దేవుని వైపు చూడాలా. దేవుళ్ళ పరిస్థితి మనకు అన్ని సంతోషమే, అంత ఆనందమే. నాకైతే నిజంగా వేసిన మీద కంచే ఆనందమే ఆనందం, సంతోషం సంతోషం. ఇంకా ఆనందం సంతోషం కాదు. నిన్ను బట్టి నీ కుటుంబం అంతా, నిన్ను బట్టి నీ వంశం అంతా, నిన్ను బట్టి నీ బంధువులందరూ, నిన్ను బట్టి నీ దూర చుట్టాలు కూడా ఆశ్రయించబడతారు. అందుకొరకే నేను సమర్పించుకున్న. ఎవరేమన్నా అనుకోని, అమ్మగారు ఏమన్నా అనుకోని, చుట్టాలు ఏమన్నా అనుకోని, మా అమ్మాయి అనుకోని, నాయన అనుకోని, అట్లా తిరుగుతూ పోయిందిరా దేశం అంతా పట్టుకొని, ఇల్లు లేదా సంసారం లేదా అని ఏమన్నా. నేనైతే 9 నెలలు దేవుని నమ్మిన తర్వాత సంవత్సరాల దానికి ఇంటికి రాలే. సువార్తకు పోతాను అటే పోయినా సంవత్సరాల దానిక ఇంటికి రాలే. ఎంతమంది ఏమనుకున్నారో నాకు అనవసరం లేదయ్యా. వాళ్ళకు దేవుడు ఎవరో తెలియదు, నాకు దేవుడు ఎవరో తెలిసిపోయింది. ఇక తెలిసినోడు అంతే, తెలియని వాళ్ళు ఎంత అంటే ఏమైనా అర్థం పడదా ఉంటుందా? మాట్లాడదేంది, తెలిసిన వాళ్ళకి తెలియని తేడా ఉండాలన్నా?
దేవుని మాట విన్నా, దేవుని మాట వింటే నాకు ఆమె అన్యాయం చేశాను. మరి మీరెందుకు ఎదరు? మీకు అన్యాయం అవుతుంది కదా వినది. నూట రెండో కీర్తన 13 వచనంలో, నువ్వు పవిత్రంగా జీవించుట అభ్యాసం చేసుకుంటే, సాధకం చేసుకుంటే, అనగా దేవుని మాట నీ చెవులబడగా నేను లోబడితే, లోబడే మనసు లేకుంటే, లోబడితే 102:13, నీవు లేచి సీయోను కరుణించదవు, దాని మీద దయచుటకు కాలం వచ్చను, నిర్ణయ కాలం వచ్చను. ఇంకా నా బతుకు దేవుడు దయచూపెట్టలేదు. ఎప్పుడు పోతాయో కష్టాలు, ఎప్పుడు పోతాయో కోసం బాధ అనుకుంటూ లేరా? అక్కడే వాక్యం ఏం చెప్తుంది? నువ్వు లేచి సీయోను కరుణించదవు. దేవుని మాట వింటే దేవుని కరుణిస్తాడు. దాని మీద దయ చూడబోటు కాలం వచ్చాను, నిర్ణయ కాలం వచ్చాను అంటాడు. నిర్ణయించమంటే దేవుడిని నిర్ణయించుకోడు. నీ దగ్గరకు వచ్చి ఆ రోజును దీవిస్తానని దేవుని దేవుని గ్రంథంలో ఒక లిఖితమైనది. నీ దగ్గరకు వచ్చే డేట్, నీ దగ్గరకు వచ్చే సమయం ఉంది. ప్రతి దానికి సమయం కలదని లేదా వాక్యంలో? నీ దగ్గరికి దేవుడు వచ్చే సమయం ఉన్నది. ఎప్పుడున్నది? నువ్వు పవిత్రుడు అయితే, నువ్వు ఆయన మాట వింటే వస్తుంది దగ్గరికి. వినని దగ్గరికి ఎట్లా వస్తాడు? మనమైతే తెలివి తక్కువలం కాబట్టి వినడం దగ్గర పోతాం. మనం తెలివి తక్కువలం కాబట్టి సహాయం చేయాలని దగ్గర పోతాం. మనం తెలివి తక్కువలం కాబట్టి బాగా డబ్బుల దగ్గర అడుగుతాం. మనం తెలివి తక్కువలం కాబట్టి అధికారుల కాళ్ళ మీద పడతాం. అవునా? మరి కాళ్ళ మీద పడితే నీ సమస్య పరిష్కారం చేసిండ, మరి కాళ్ళ మీద పడితే కాళ్ళు తీసేసుకొని తన్నినట్టు చేసి పెట్టాం లేరా? లేరా? మరి ఆ సంగతి నిజాక తిక్కల మీద పడితే, తిక్కలను కాళ్ళ మీద పడితే, ఈ తిక్కలుడు ఆ తిక్కలను పడు, ఏం లాభం? అది దేవుని దగ్గర అన్నయ్య, దేవుని మాట వింటే చాలు, మీరు పవిత్రుడు అయితే చాలు, దేవుడు కరుణిస్తాడు. నువ్వు లేచి శ్రీవులను కరుణించదు, దాని మీద దయ చూపుటకు నిర్ణయ కాలమే. ఎవరొచ్చి నా కాళ్ళ మీద పడతారా? ఎవరొచ్చి నాకు నేను చెప్పినట్టు ఇంటా మాట ఇస్తారా? ఎవరొచ్చి నా మాటకు విధేయులు అవుతారా అని చూస్తుండే దేవుడు. లేయలేయా, కొంతమంది అయితే దేవునికి విధేయులు చూపించడం అసలు నేర్చుకెళ్ళి కింద 36:9 వచ్చిన, నేను మీ పక్షమని ఉన్నాను, నువ్వు కనుక దేవుని మాట వింటే దేవుని పక్షాన ఉంటాడు. నేను మీ తట్టు తెలుగుగా మీరు దున్నబడి విత్తబడతారు. దేవుడు మీ పక్షాన్ని ఉంటే ఒక కళలో మాట్లాడేందుకు ఉత్తరంలో పడతారు, దర్శనం మాట్లాడేందుకు ఉత్తరంలో పడతారు, దేవుని స్వరం వినబడిన దానికి ఉత్తరంలో పడతారు. వింటున్నారా? పేతృ భక్తుడికి దేవుని దర్శనం అర్థం కాదు. ఎందు ఇట్లా కనబడుతుంది? ఆకలి అంటే అందుకు చంపుకొని తీరని పడి కనబడుతుంది. కానీ ఇంతలో మళ్ళా అనుమానం చేస్తుండగానే, నేను మీ పక్షమని ఉన్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడు. పౌలు భక్తుల వైపు దేవుడు తిరగలే ఒక్కసారి తిరిగాడు. తిరిగితే దున్న పొలం దున్నితే ఎట్లయినట్టు అయిపోయింది ఆయన పని. తర్వాత దేవుని మాటలు అప్పటించి పాటించండి, పాటించలేను అట్లా. కనుక మీరు దేవుని మాట వింటే చాలు, పవిత్రులే, పవిత్రులైతే చాలు, దేవుడు మీద కరుణిస్తాడు. కరుణించడం కాదు, దయ చూపుటకు నిర్ణయ కాలం కూడా చేసింది. అంతే వినాలి, అంతే వింటేగా మనం బాగుపడ్డట్టే. అంతేగాని అదృష్టం పుట్టిన ఎల్ల వింటున్నారా? పెళ్ళి గడియ, కొత్త కోళ్ళు ఇంటికి వచ్చిన ఎల్ల, ఇట్లా ఇట్లా అన్ని జన ఆచారాలు కాదు. దేవుని మాట వినాలి. దేవుడు ఎవరో తెలక మోసపోయాను కొంతకాలం, అవునా? నేను మీ పక్షమని ఉన్నాను, నేను మీ పక్షం, మీ తట్టు తెలివిగా మీరు దున్నబడి మిత్తబడదు. దేవుడే మన వైపు తెలివితే మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. మళ్ళాకి 3:9 చెప్తున్నది, ఈ జనులందరూ నాయతో దొంగిలిచ్చి ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. మీరట దేవునికి 2 రకాలుగా కానుకలు ఇవ్వట్లేదట. వింటున్నారా?
మానవుడు దేవుని యొక్క దొంగిలను అయితే నా యొక్క దొంగిలితే దేని విషయంలో దొంగిలితే మీరందరూ పదవ భాగమును ప్రతిష్టార్పణ చేయక మీరు దొంగిలితే ఈ జనులందరూ నా యొక్క దొంగిలించినారు. మీరు శపగ్రస్తులైనారు. నా మందిరములు ఆహ్వానం అంటే మీ పదవ భాగం అంటే నా మందిరం తీసుకొచ్చి రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశపు వాక్యాలను పట్టణాలంత విస్తారంగా దేవులను కుమ్మరించదని సైన్యములు కదిపజేహవా. ఉందండి, ఎప్పటికైనా మీరు చాలా మంది దేవునికి దర్శనంగా దిగారట. దర్శనమాగం అని చెప్పి ఒక మూట చెప్పి ఒక మూట తెస్తారట. మీరు 10 బస్తాలకు 1 బస్తా ఇవ్వాలి. అయితే ఇవ్వాలట మీరు పెద్ద బస్తాను 10 బస్తాలు ఉంచుకుంటారట, చిన్న సిమెంట్ బస్తాలు తెస్తారు. 10 బస్తా 1 బస్తానా నిజమేనా మాట్లాడింది? ఏం చెప్తే ఏమవుతుంది? బైబిల్ ఏం రాసింది తెలుసా? వేదజల్ని అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికొచ్చువారు కలరు నాశనం. నేనైతే మీరేమో అట్లా చేస్తారు కదా, నేనైతే 10 బస్తాలకు 1 బస్తా ఇచ్చి ఉంటున్నారా? ఏమో ఎందుకైనా మంచిది, ఎన్ని బస్తాలలో ఒక బస్తాలో 2 కిలోలు ఎక్కువ పడ్డాయేమో కదా. మన దేవునికి 1 బస్తాల ఒకటే బస్తా 9 బస్తాల 9 × 18 ఎక్కువైతాయి కదా, 18 కిలోలు ఎక్కువ పడ్డాయి. మరి ఇది ఒకటే బస్తా, దీంట్లో 1 కిలో తక్కువ పడ్డది ఏమో ఏమో నాకేం తెలుసు అని చెప్పేసి ఏం చేశానంటే, ఎందుకైనా మంచిది దాంట్లో 100 కిలోలు పట్టేటి అయితే ఇంకా 2-3 కిలోలు పడతాయి కదా, 2-3 కిలోలు ఎక్కువ వచ్చింది. మీరు ఎట్లిస్తారు? ఎడో చెప్పితే ఏమవుతుంది? అదే ఇంతమంది మరి చెప్పినట్టే కాదు, 10 బస్తాలు పెద్ద ఏమేమించుకుంటాం అట్లా చేస్తారా? చెప్పితే ఏమవుతుందా? ఇప్పుడు ఒకళ్ళు నిలబెట్టి చెప్పాలన్నా, ఒక నిలబెట్టి చెప్తే అయ్యగారు నా పరుగు చూసి వచ్చారా వేస్తారా అన్నాడు. అమ్మగారు చెప్పింది కావచ్చు నేను అడిగానని, అందుకొరకు అయ్యగారు నన్ను నిలబెట్టి చెప్పింది. కాబట్టి నీ గుడి వద్దు ఏమద్దు, ఆ గుడిలో పోతే అసలు అడగనే అడగదు తెలుసా? ఆ గుడిలో పోతే అస్సలు అడగనే అడిగారు. ఎప్పుడు పోయినా ఎప్పుడు పోయినా కూడా చప్పుడు లేదు సైలేదు. ఓ మరి ఉన్నదంతా పోతుందో ఉంటుందో చూద్దాం. ఓ మరి ఆ గుడి వేసి చూడు, ఒక 6 నెలలు వరకు ఏమవుతుంది? లేయలియా, దేవుని దగ్గర నుంచి మాట వచ్చిందంటే నువ్వు ఎక్కడికి పోయినా శివుని విండేనే వసూలు చేస్తాడు. చెప్పండి ఎక్కడికి పోయినా శివుని విండేనే వసూలు చేస్తాడు మన దేవుడు. మీరు ఎట్లా ఎట్లా బయటపడుతుందో చూడాలి. ఈ జనులందరూ నాతో దొంగిలిచ్చినై ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. అదే మేము బాప్తిసం తీసుకున్నాం కదా, నువ్వే ఇచ్చేవి కదా, అది పనిచేయదు. దేవుని మాట లోబడిపోతే మీరు అపవిత్రులే. నేను చెప్పిన మాట బట్టి మీరు ఇప్పుడు ఎవరైతే దేవాయిపై నుంచి దర్శనం ఇస్తూ అనుకో, నువ్వు పవిత్రుడే. నువ్వు ఏదేదనుకో, ఇప్పుడు హృదయానికి ఎట్టమలుచుకుని అనుకో కీడులు పడిపోతావు. అందుకొరకే వారికి చెవులు కనబడుతుందా? నేను మీతో చెప్పిన మాట బట్టి మీరు ఇప్పుడు లోపడి మీరు లోపడితే పవిత్రదా, చెవులు కనబడుతుంది అలా లోపడటం అంటే మనసు మార్చుకొని నడుచుకుంటే లోపడ్డట్టే ఇంటి దారి లోపడ్డట్ట, లేకపోతే శాపగ్రస్తమే. శాపం అంటే మీరు ఇంట్లో ఉంచుకున్నదా ఆ డబ్బే, లేకపోతే కొద్దిగా తక్కువ ఇచ్చినా కొద్ది దాన్ని పెట్టే మళ్ళా మీరు శాపం కొనుక్కున్నట్టు దేవుని దగ్గర. ఈ మాట నాకు అర్థమైపోయి ఇద్దామనుకుంటే నా మనసు పట్టుంది. అప్పుల పాలు వేసిన అప్పుల పాలు వేస్తే నాకే అయ్యగారు
నామే దయగలిగి ఇక్కడ ఒక బ్రదర్ బాగా అప్పుల పాలు ఇచ్చిండు, మీకు దొరికినంతా ఇవ్వండి అని అంటే తలాయింతే అతను నామే దయగలిగి తలాయింతిస్తే నాకు అంతో ఇంత వస్తాయి నేను అనుకుంటున్నా. కానీ అయ్యగారు అట్లా సలహా చెప్పటంలే, మళ్ళీ ఏంటే పోయినా లక్షమా గురించే చెప్పినట్టు అనిపిస్తుంది. ఎవరు వచ్చి కొత్త పాస్టర్ వచ్చిన నాకే చూసుకుంటూ చెప్తున్నాడు దశమ్మగిమని. మరి ఉన్నది నేనే అప్పుల పాలు ఇచ్చానంటే నన్ను ఏమంటాడు, ఆకులు నాకేటట్టు మూతలు నాకినట్టు సమస్య లేదా లోకంలో, ఆకులు నాకేటోని మూతలు నాకినట్టు అసలే గతి లేక వాడు ఆకులు నాకుతుండు. ఆకులు నాకుతుండి వీడికి ఆకుడు దొరుకుతుందే, మూతి కట్టి ఆకలి ఆకిట్ల నాకినప్పుడు ఇట్లా అంటుకున్నట్ట ఊగలు గిగ్గలకి మెచ్చుకోలు అరే అట్లా కదలకురా 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 అని ఇట్లా. అరే మేమే అన్న బాగా కొట్టుకొని గుడికి వస్తే మా దగ్గర వసూలు చేస్తానండి అయ్యగారు, మేమే అసలు ఆకులు నాకు ఇట్టడం అయితే మా మూతలు నాకుతుండే అయ్యగారు అనుకునేవాడిని. అంత ఎగతాదిగా అనుకున్నంటే అయ్యగారికి అంబో ఈయన దర్శనభాగం ఆయన దర్శనభాగం ఇదే దర్శనభాగం ఏ దర్శనం ఏ దర్శనం 10 మంది దర్శనభాగం అంటే ఒకటి కష్టపడ్డంత, 20 మంది దర్శనభాగం అంటే ఇద్దరు కష్టపడ్డంత, 3 దర్శనభాగం అంటే 3 కష్టపడ్డంత, గుడికి 50 మంది వచ్చారనుకో 5 కష్టపడంత ఒకరికే, 100 మంది వచ్చారనుకో 10 మంది కష్టపడదంత ఒకరికే. ఆయన పనే బాగుంది, మనం ఒక్కళ్ళే కొట్టుకుంటున్నాం ఆయనకి 5 ఒక్కరికి వచ్చింది. ఇద్దరు లెక్కలేసి అనుకునేవాడిని అనుకునేవాడిని అసలు ఏ బుద్ధి కాకపోతే అయ్యగారు చెప్తా. మళ్ళీ ఉన్నారు నేనేదో పప్పుల బాధ నేను వస్తే నా దగ్గర వసూలేరని చూస్తున్నారు మరి లేకపోయారు. మళ్ళీ ఎక్కడ ఒక వాక్యం అయినా నాకు చెప్పినట్టే అనిపించింది దర్శనభాగం. ఇక నేను సరిపోనిలే ఇద్దాం అనుకున్నా ఇద్దాం అనుకొని తీరా చేతులు పట్టుకుంటూ ఇయ్యొద్దు ఇయ్యొద్దు అనిపించింది. మళ్ళీ జేబులు పెట్టుకుంటాను జేబులు పెట్టుకుంటాం ఈపో 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 జేబులు పెట్టుకు జేబులు పెట్టుకు అనిపించారు. ఇద్దాం అనుకుంటే వద్దనిపించారు, వద్దనుకుంటే ఇవ్వాలనిపించారు. ఇక అయ్యగారు ఎక్కడ నా గురించి చెప్పినట్టు నా కన్న కన్న చూసి చెప్తున్నారు బాగా ఉన్నది ఎట్లుంటుంది ఎక్కడన్నా అని అనుకున్నా అనుకొని ఇక నేను తట్టుకోలేక ఏమన్నా కానీ ఒకసారి ఇస్తే నాకేదో అయ్యగారు చూడాలి కావచ్చుగా, ఇక ప్రసంగం అసలు ప్రసంగం చేయడం కావచ్చు అని అనుకోను అనుకొని ఏమన్నా కానీ ఇక పోయి ఇద్దాం లేని దాన్ని లేచి వచ్చి దేవడా నేను మరి ముఖ్యంగా అమ్మటి పడుతుంటే దశమో దశం అంటుంటే ఇవ్వకపోతే దొంగలం అట, ఇవ్వకపోతే శాపగ్రస్తం అట, ఇవ్వకపోతే భక్తి లేదట, ఇవ్వకపోతే భయం లేదట, ఇవ్వకపోతే మీరు బాగుపడరు శాపగ్రస్తులే అంటాడు అని భయపడేసిన దేవుడా నేను చేసే పని మంచి పని చెడ్డ పని చెప్పు, మంచిదైతే నెలలకి నేస్తా చెడ్డదంటే ఇదే లాస్ట్ ఇదే ఫస్ట్ ఇక మదని అడిగాను అని నేను అనుకున్నాను. అనుకుంటే దేవుడు అన్నాడు యోహాను రాసిన మొదటి పత్రిక 2:14 చిన్న పిల్లలారో మీరు ఆదుని ఎరిగిన వారు కనుక మీకు రాయిస్తున్నాను, వృద్ధులారా మీరు ఆదుని ఉన్నవాడిని ఎరిగిన కనుక మీకు రాయిస్తున్నాను, యవనస్తులారా మీరు బలవంతులు దేవుని వాక్యం ఏందో నిరసించదు కనుక మీకు మీరు దృష్టిని జయించిన లేలియా. అప్పుడు నేను అనుకున్నా అబ్బా దేవి దశమాగిస్తే దుష్టిని జయించినట్టు. చిన్న పిల్లలారా మీరు తండ్రిని ఎదిగి ఉన్నారు కనుక మీకు రాయించునారా, మీరు ఆది నుండి ఉన్నవాడిని ఎదిగి ఉన్నారు కనుక మీకు రాయించిన యవనస్తున్నారా, మీరు బలవంతులు దేవుని వాక్యం మీ నిర్మిస్తున్నారు, మీరు దుష్టిని జయించున్నారు చూసినా. ఎవరైతే దశమాగిస్తారో వాళ్ళని దుష్టిని జయించినట్టు, ఎవరైతే దశమాగి ఎవరు వారు దుష్టిని జయించలేదు కనుక ఇక వారు ఎప్పుడు దుష్టిని మీ చేతులు ఓడిపోవటం ఆ రోజు అట్లుంటది. మరి మీ ఇష్టం నేనైతే భయపడి ఇప్పుడైతే నేను ఎంత ఇస్తా తెలుసా దశమా డబుల్ అనండి, డబుల్ బెడ్రూమ్ అనండి. అప్పుడు అప్పుడు ఇంతమంది సింగిల్ బెడ్రూమ్ వచ్చేది, ఇప్పుడు డబుల్ బెడ్ అన్నా కదా.
రెండంతల ఆశీర్వాదం. నేనైతే డబుల్ ఇస్తాను దేవునికి. మీరు పది ఇవ్వడానికే భయపడుతున్నారు, నేనే కాదు ఎందరో భక్తులు డబ్బులు ఇస్తారు, 20% కూడా ఇస్తారు. దేవుని రుచి తెలుసుకున్నారు. దేవునికి ఇచ్చినాడు చెడిపోలేదు, చేయనాడు బాగుపడలేదు అనండి. అబద్ధం కాదు, ఇచ్చినోళ్ళు అసలే చెడిపోరు, ఇయ్యనోడు అసలే బాగుపడు. మీ ఇష్టం. ఏ మేము ఇస్తాం కానీ ఆ మొత్తాన్ని అన్నట్టు చిన్న బస్తా ఇస్తాం. అయ్యా ఇప్పటికైనా మారండి. మారుతారు అట్నే చేస్తారా? ఎవరు చెప్పలేదు మారుతారు అట్నే చేస్తారా? మా సంఘంలో ఒక ఆయన ఉన్నాడు, మనం కష్టపడి వాళ్ళకి ఇచ్చడంగా వాళ్ళు అట్నే చెప్తారు మనం చేస్తారని అనేటోడు అనమాట. ఇతను కూడిక పిలిచిన ప్రార్థనే ప్రార్థన, ఆయన కూడిక ప్రార్థన చేసి అట్లా చేస్తారు తెలుసా, తలకాయ నెలకానిస్తారు మొత్తం. ఇక కొంతమంది బుగ్గ అనిస్తారు తెలుసా, ఆడవాళ్ళు ఒక బుగ్గ ఇట్లా నేల కానిస్తారు మొత్తం. ఇక ఆయన తలకాయ మొత్తం నేల కానిస్తారు. వాళ్ళు ఇచ్చి ఏం చేస్తాడో మరి ఎంత చేస్తాడో తెలవదు. లేచి అంటాడు అయ్యో నాకు ఇట్లా కనబడ్డది ఏందని, ఎక్కడ కనబడదు, ఇప్పుడే ప్రార్థన మీద ఉంటే తగదు. ఏం కనబడ్డదు, మా చేనులో వరి చేనులో వరి పొలం కోసినాం, మోపులు కట్టినాం, ఒక మోపు తీసుకొచ్చి 10 మోపులు తీసుకొచ్చి గుళ్ళ పెట్టిన, ఎట్లా కనబడ్డది నన్ను. అమ్మా ఈరోజు దొరికినాను నాకు, నేను 7 ఏళ్ళ సార్ నేను ఏం పడితే ఇలా దొరికినా. దాని అర్థమైంది దాని సారి కన్నా మనకు చెప్పింది తను. నువ్వు ఇప్పటి నుంచి ఖచ్చితంగా దశమా ఇవ్వాల్సిందే, దేవుడే చూపించిన వారిని. నువ్వు ఇష్టం మాత్రం దీవించబడతావు, కళ్ళం వేయించండి, వడ్లు వడ్లుగా రాసి కొలవాలి. అయ్య ముందు ఒక 10 బస్తాలు ఒడ్లు కలిసి పక్క పోయినాడు, కొలతలు ఉంటాయి కదా, ఒక 10 బస్తాలు పక్కకు పెట్టాను, వాళ్ళు 10 బస్తాలు కలిసి పక్కన పెట్టాను. ఈయనకు మిగతా ఎన్ని ఎన్ని కావాలి, 100 బస్తాలు కాదు, 100 బస్తాలు పెట్టి అప్పటి నుంచి ఆయన తెలుసుకోండి దేవుని దగ్గర. అందుకొరకు దేవునికి ఇస్తే అసలు చెడిపోం మనం. అసలు నీకు రోగాలు రానేడు, నొప్పులు రానేడు, పాము దగ్గర రానేడు, తేలి దగ్గర రానేడు, చేను ఎండిపోనియాడు, పూత రాలదు, పిల్ల రాలదు. నేను అబద్ధం కాదు. ఇప్పుడు అయ్యా చదువయ్యా, ఇప్పుడు 9వ వచనం చదువు, 10, 11, 12వ వచనం చదువు, మలాకి 3:9. ఈ జనులందరూ నా యుద్ధ దొంగిలించినై ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. చదవండి, ఇంకా దొరకలేదు మా దగ్గర ఉంది. ఎక్కడ ఉంటుంది? ఈ జనులందరూ నా యుద్ధ దొంగిలించినై ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతే మీరు నా మందిరపు నిధులనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీద నన్ను శోధించినట్లా నేను ఆకాశపు వాక్యాలను విప్పి పట్టజాలనంతా విస్తారముగా దీవెనలు కుమ్మరించదని సైన్యములు కదిపించే యెహోవా సెలవిస్తున్నాడు. ఇంకా చదవండి, మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించదను, అవి మీ భూపంటను నాశనం చేయు. మీ ద్రాక్ష చెట్లు అకాల పొలము రాల్పకుండని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసించరు కనుక అన్ని జనులందరూ ధన్యులందరినీ సైన్యములను కదిపే యెహోవా. అన్ని జనులు మన చుట్టాలందరూ అయ్యో మీకేందో దేవుని నమ్ముకున్న కానీ చెంత కలిసి వస్తుంది మీకు. మీరు ధన్యులు ధన్యులు అన్ని జనుల మనం చూసి అట్లా దీవించడు పుండను తెలిసే పురుగులు. నేను ఇక్కడ తాళ్ళశూరు అనే గ్రామానికి పోయాను. హరిజన్ ఆయన సర్పంచ్, వాళ్ళ బామ్మలు తింటే పోయాను. హరిజన్ ఆయన తల్లి వచ్చి అయ్యగారు అయ్యగారు పత్తి చేనులో ఎంత మందు పెట్టిన పురుగు పట్ల చేను బాగా సేపు వచ్చింది, చేను నిండా కాయగా పోతనే
పురుగు అస్సలు పట్టలేదే కాదు, తీర పంట నోటి కడుపు వచ్చింది, పురుగు తింటుంది, ఎట్లా చేస్తాం? మరి ఏం లేదమ్మా, వాళ్ళకి కదా ఇట్లా రాసి ఉంది, పదవంతు దేవునికి ఇస్తాట, దేవుడు పురుగుని గద్దిస్తాట, ఎట్లన్నా మరి చేసుడు అట్ట చెప్తాడు. ఏం లేదమ్మా, పడించేది నష్టం మాగిస్తాను చెప్పాలని. ఇక ఆ దేవుడు పంట ఆపితే పురుగు ఆపితే తీయమాయే కాదు, ఏమావే గోను ఇష్టమయ్యో నాకు తెలవు. కొంతమంది ఓడమే ఓడమలే ఓడమలే లేరా లేరా అంటే ఒడ్డు దాటిందనక ఓడమల్లయ్యా, ఒడ్డు దాటినాక ఓడమల్ల. పాపం మల్లయ్యకు ఏటి అవతల ఇప్పుడు బిడ్ చేసింది కానీ వెనక బిడ్ చేయలేదు లేవట. ఒక పడవ ఈతలకి అవతలకి వాళ్ళని వీళ్ళని ట్రేడ్ చేస్తాట. ఓ మల్లయ్య మామ తొందర్రా, నేను అటు పోవాలి కూలికి పోవాలి, వాళ్ళు అవతల ఊరి ఒకటి పిలిచిండ్రు, తొందర్రా తొందర్రా అంటే ఏదో అదే తొందర చెప్పి అది పాప ఆయన సగం మంది ఉండగా ఇంకా ఎక్కించుకోవాల్సి ఉండగా గబా గబా ఈతలో వచ్చాను. ఆయన ఎక్కింది అవతలకి పోయాడు. ఇక దిగిపోయేటప్పుడు పెట్టు ముచ్చట మీద ముచ్చట మీద ఇంకా బోడమల్లే లేడే అనుకుంటా ఏమల్లే బోడు లేదు. మా దగ్గర ఒక ఊర్లో ఎలా పట్టేందుకు కళ్ళు వచ్చినాయి, ఆయన కళ్ళు పోయినంత ముందు పట్టేల పట్టేలు నీకు కళ్ళు ఎట్లు వచ్చినాయి, భలేగా అటు ఇటు తిరుగుతానంత ముందు పొనుక్కుంటా పొనుక్కుంటా తిరగటం అంత. ఇంకా మాది కూడా దేవుడు లేడా అన్నాడు. ఎవరు చూడట అమ్మట కన్ను అమ్మట ఇక మాదిగోళ్ళ దేవుడు లేడా అన్నాడు. అంతే అమ్మట మళ్ళీ మా ఎప్పట్లాగే అందుకొరకే మీరు చెప్పిన మాట బట్టి మీరు ఇప్పుడు పవిత్రులుగా ఉండాలి. పవిత్రులుగా ఉండి మీ పంటను నిలిపిస్తే పురుగును గద్దిస్తాడు. ఆమె చెప్పిన చెబితే శేనలో తీసుకుపోయింది, ప్రార్థన చేశాను, నీళ్ళంతా తల్లికొచ్చింది, తెల్లారిపోయింది. తెల్లారిపోతే పురుగు లేదు ఈ మూలకైనా ఆ మూలకుండు, ఆ మూలకుండా లేదు ఆ మూలకైనా ఆ మూలకుండు, ఆ మూలకు లేదు ఆ మూలకైనా ఆ మూలకుండు, ఆ మూలకు లేదు ఈ మూలల మూల లేదా శేన మధ్యలో ఉన్నా. ఆమె ఎన్ని పరీక్షలు చేయాలి, ఎన్ని చెట్లు తిరిగేసి మరిగేసి చూడాలన్నా చూసింది, చూసి ఇంటికి వచ్చింది. ఆపుకోలేక కొడుకు చెప్పింది, కొడుక కొడుక మీ బామ్మద్దరు ఇంటికి ఒక పందులు వస్తే మన పచ్చని ప్రార్థన చేపించిన నిజంగా బిడ్డాను నమ్మునమ్మకో నన్నా నేనంతటా చెట్టు నిన్న పొరుగుండే ప్రార్థన చేసి నేనంతా తగ్గ మన చల్లిన నూనె చేసేదే మనకు తెచ్చిన చేత నిలబెట్టి వాక్యం చెప్పిండి నిన్న ఒక్క పొరుగు లేదు బిడ్డ అంటే వాడు ఖచ్చితంగా మంత్రగాడేది చెప్పండి. వాడు ఖచ్చితంగా మంత్రగాడు ఊకున్నాడు. మళ్ళా ఏ బామ్మది కదా మీ ఇంటికి మంత్రగాడు వచ్చినాడు కానీ రాను ఎందుకు ఏమన్నా మళ్ళను మంత్రగాడు వచ్చాడు కానీ రాను. ఇవ్వ మా స్నేహితుడు కట్ట నిన్న పోయి మీ ఇంటికి వచ్చినాను ప్రార్థన చేసినట ఇవాళ మా అమ్మ పోయి చూస్తే ఎంత పురుగు లేదట, వాడు మంత్రగాడు కాదను. ఏం మాట్లాడుతున్నా పిచ్చి పిచ్చి, ఇంకోసారి మాట్లాడకు. నేను మీ చెల్లె నమ్మితే నమ్ముకో నమ్ముకో నమ్ముకుంటే అసలు నమ్మలేదు. మొన్న నా ట్రాక్టర్ బురద దిగబడ్డది, ఎన్ని దేవుళ్ళకి పొక్కినా కూడా ఒక్కటి బయటకు వెళ్ళలేదు, ఏం కాలేదు. ఏసు దేవుడు నా భార్య దేవుడు అని అంతే పుడుగ్గున బయటకు వచ్చేసింది నా ట్రాక్టర్. ఇంకోసారి మంత్రగా ఇంటి ఒప్పుకోను ట్రాక్టర్ ఎట్టు వచ్చింది మరి ఏది దేవుడు తలుచుకోగానే ఉన్నాడు అంతే వాళ్ళ గురించి. ఎందుకో తెలుసా, నువ్వు దర్శనభాగం డబ్బులు ఇస్తే చెప్పట్లేదు, నువ్వు దర్శనభాగం సింగలి ఎవరికన్నా ప్రార్థన చేసి నీ ప్రార్థన వారకపోతే నన్ను అడిగి 99వ కీర్తనలో 6-7 వచ్చిన చదవండి. కీర్తన 99 వచ్చిన 6-7 చదవండి. ఆయన యాజకుల్లో మోషే అహరోను నుండి ఆయన నామను బట్టి ప్రార్థన చేయవారిలో సమయంలో ఉండదు, వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చాను.
చదవండి. మేఘస్తంభంలో నుండి మేఘ స్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడారు. ఆయన వారితో మాట్లాడారు. వారు ఆయన శాసనం వారు ఆయన శాసనములను అనుసరించి ఆయన తమకు ఇచ్చిన కట్టలను అనుసరించి వారు తమకిచ్చిన కట్టడంలో కట్టడంటే దర్శనం భాగమే. ఇప్పుడు మలాఖీ గ్రంథం 9వ వచనం చదువుకున్నాం, 3వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం చదవండి. మీరు మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టలను కై కొనుక వాటిని తోసివేసి అయితే మీరు నా తట్టు తిరిగిన నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములు కదిపజేహోవా చదివేగా మేము దేవుని విషయంలో మీ తట్టు తిరుగుతామని మీరందరూ మానవుడు దేవుని దొంగిలిన అయితే మీరు నాకు దొంగిలితే దేని విషయంలో దొంగిలి మీరందరూ పదే భాగం ప్రతిష్టార్పణ యొక్క ప్రతిష్ట తర్పణ అంటే ఇంత ప్రతిష్ట చేసుకోవాలి. ఈ నెల అంతా నన్ను కాపాడినాం అనుకో, మాకు ఈ సంవత్సరం మా పంటలు అన్ని మంచి పడినాయి అనుకో, మా గొడ్లు ఇసుకపోకుండా మంచిగా కట్టి టైంకి ఇన్నాయి అనుకో అని ఇంత ప్రతిష్ట చేసుకోవాలి. నేనైతే అట్లా చేసుకుంటా దేవా, ఈ నెల అంతా కాపాడు దేవా, ముందే ఇస్తాను అయితే నాకు కాదు ముళ్ళు గుచ్చిపోవద్దు, రాయి తగలద్దు, నేను ఎక్కిన ఆటో బొంత పడద్దు, నేను ఎక్కిన కారు బొంత పడద్దు, నేను బండి ఎక్కిన బండి బొంత పడద్దు, నేను ఎక్కిన రైలు విమానం నా ప్రయాణం అంతట్లో తుడుండాలి. అంటే ఇప్పుడు అసలు నేను బండి ఎక్కని రోజు ఉంటుందా అసలు? మరి 365 రోజుల్లో వింటున్నారా? కనీసం 300 ఏంది అసలు, ఇంకా అసలు 300కి 300 అనుకో, ఒక 10-20 రోజులు ఒక నెల తీసేసుకుందాం అనుకున్నాం, 11 నెలలు తిరిగిన అనుకున్నాం, ఎక్కడికింత దెబ్బ తగలదు, ఎక్కడికింత నష్టం కాదు. లేదయ్యా, కొంతమంది అయితే బాత్రూమ్ కింద పెట్టుకున్నారు వాళ్ళు వాళ్ళే, అవునా? ఎక్కడికి పోనక్కర్ నడివిరిగిన వాళ్ళు ఉన్నారు, కాలేజీ వాళ్ళు 25 లేరా? మరి బైబిల్ రాసింది వారి ఇంతకు ముందు వెళ్ళిన త్రోవనే సురక్షితంగా దాచిపోతారు అన్నాడు. లేయలేయా, కనుక ఇప్పటి నుంచి దొంగతనం చేయకండి. నేను దొంగతనం చేస్తాను అనేది దొంగలకు పరలోక రాజ్యం లేదని రాస్తున్నారు. దక్షంభాగంలో ప్రతి స్థాపన దొంగలే, అలాంటి వారికి పరలోక రాజ్యం. ఇంకా పరలోక రాజ్యం సంగతి తర్వాత ముందు ప్రార్థన ఎనడు లేయలుగా. వారు ఎరగని త్రోవలు వారు నడిపించారు. వారు ఎదుట చీకటి వెలుగ్గాను, వంకర త్రోవలు చక్కగాను. చూసారా, దక్షంభాగం ఇస్తే ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక యెషయా గ్రంథం 63:10 ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి అయ్యాను, తానే వారితో యుద్ధం చేశాను. చదవండి 63:10 యెషయా 63:10 ఆయనను వారు తిరుగుబాటు చేసి తిరుగుబాటు చేసి పరిశుద్ధాత్మ చూడండి, మేము చేసే బోధ అంతా పరిశుద్ధాత్మ ద్వారా చేస్తున్నాం, పరిశుద్ధాత్మ ప్రత్యక్ష ద్వారా చేస్తున్నాం. బాగానండి, ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయనకైనా పని ఆ పాటనే అమ్మగారు చెప్పింది కావచ్చు చేసాడు, మన జన సంగతి అమ్మగారికి కనుక ఐదారికి తెలుస్తున్నా చెప్పింది కావచ్చు, ఫోన్ చేసి అయ్యగారు మాకు ఇదంతా వాళ్ళు ఇచ్చిన పైసలు అనుకుంటున్నావు, ఎట్లా అయిందో దేవునికే తెలుసు, వాళ్ళు అసలు నష్టమాంగల సరిగి అని చెప్పింది కావచ్చు, అందుకే చెప్తాడు, లేకపోతే చెప్తాడు లేయలేయా. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయనను తానే వారితో యుద్ధము యుద్ధం చేస్తాడో ఎవరైతే దర్శనం మాకెళ్ళి దేవుని మీద తిరుగుబాటు చేస్తాం. దేవుడే యుద్ధం చేస్తే గెలుస్తాం మనం, అస్తలే గెలం.
ఎఫ్ఎస్సి 5:27 నిర్దోషమైనది కాను మహిమ చదవండి 27 22వ వచనం నుంచి 27 వరకు చదవండి. ఎఫ్ఎస్సి రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయము గంట కొట్టి మాట్లాడుతుంది. సరే 25 వచనం 26 వచనం 25 25 పురుషులారా మీరును శ్రమను ప్రేమించి అది కనకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉన్నత స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ పరిచితకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ బాధ్యతను ప్రేమించు బద్దులైనారు. చదవండి మొత్తం అయిపోయిందా? అలాగే మొత్తం చూసి మొత్తం చదివా. అటువంటి పురుషులు కూడా చదువుతాం. పురుషులారా మీరు మీ భార్యను ప్రేమించడం అటువంటి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంక మీరు మూడతైనట్టు మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది కానీ నిర్దోషమైన కానీ మహిమ సంఘము తనకు దాన్ని నిలబెట్టుకొని వాక్యముతో ఉండక స్నానం చేద్దాం పవిత్రపరిచి పరిశుద్ధ పరిస్థితికి దాని కొరకు తను తాను అప్పగించుకున్నాను. చూసిన దేవుని వాక్యం ఏం చెప్తున్నదా? దేవుడు మనం ప్రేమించే మనకు బాగుపడే దారి చూపెడుతున్నాడు. అవునా? అవునా? మనం ప్రేమించే మనకు బాగుపడే దారి చూపించినప్పుడు మరి మనం దాన్ని అనుసరించి నడవాలనే వద్దాం. చాలా మంది నడవట్లేదు, ఎంత వివరంగా చెప్పినా కూడా నడవట్లేదు. ఎందుకు నడవట్లేదు? మనం ఎంత వివరంగా చెప్పినా అంటే తిరుగుబడి తత్వం, తృణీకరించే తత్వం, పవిత్రంగా ఉండే స్వభావం కాదు, చెప్పంగానే వినే స్వభావం కాదు. చెప్పంగానే వింటే మాత్రం ఎంబటే బాధలు పోతాయి. 81వ కీర్తన రాసుంటది చదవండి. అయ్యో ఇస్రాయేల్, నా మాట వినాలి ఎంత మేలు, నేను వేగిరి వారు శత్రువు అణగదుక్కుతున్నాను రాసుంటది. అయ్యో నా ప్రజలు నా మాట వినేలా, ఇస్రాయేల్ నా మార్గం అనుసరించేలా ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే, వేగిరమే అంటే తొందరగా వారు శత్రువును అణగదుక్కుదను, వారి విరోధం కొట్టదను. అలాగే దేవుని మాట వింటే వెంటనే దేవుడు మనకు సాయం చేస్తాడు. గలతీ పత్రిక 6:8 క్షయమును పంటపోయేను, ఆత్మను బట్టి విప్పువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటపోయేను. మనం ఎప్పుడైనా మనుషుని బట్టి వాక్యం చెప్పకూడదు. ఎవరో చెప్పితే కూడా వాక్యం చెప్పకూడదు. భార్య చెప్పితే భర్త మీద ప్రసంగం చేయకూడదు, భర్త చెప్తే భార్య మీద ప్రసంగం చేయకూడదు, అత్త చెప్తే అల్లుడి మీద ప్రసంగం చేయకూడదు, అల్లుడు చెప్తే అల్లుడి మీద ప్రసంగం. మనం మనకు లోపం ఏందో అది ఎత్తి చూపించాలి అంతే. ఎప్పుడు మన లోపం ఏంటిదో అది ఎత్తి చూపించాలి, అది నేర్చుకోవాలి. మనం చాలా మంది అది నేర్చుకోవట్లేదు. మన శరీరాన్ని బట్టి విత్తకూడదు. మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ యెహోవా అంతరంగాన్ని పరిశోధిస్తాడు. కనుక మన అంతరంగంలో ఏం బాధలు ఇప్పుడు కానీ బాగా తాగి వచ్చింది అనుకో, తాగుబోతులు అని చెప్పకూడదు. అది ఎందుకు తాగిండు? నెమ్మది లేక తాగిండు. నీ దగ్గరకు వస్తే నెమ్మది కలగాలి. తాగుడు బంద్ చేస్తాడు. చెప్పుడు తాగుడు బంద్ చేస్తాడు అంతే. క్రైస్తవులు ఎంతమంది తాగుడు బంద్ చేసిండ్రో,
కొంతమంది బాగా పూచలు తిడతారు. ఎందుకు తిడతారు? వాళ్ళు లోబడరు కాబట్టి తిడతారు. అవునా? అవునా అంటే వాళ్ళు కోపం పుట్టిస్తారు కాబట్టి తిడతారు. అవునా అంటే మనం బాగా ప్రార్థన చేస్తే వాళ్ళు కోపం రాదు, రానియడు దేవుడు తెలుసా. నువ్వు మనల్ని తిట్టే అవసరం లేదు, వాళ్ళని తిట్టే పని ఉండదు నీకు. అసలు దేవుడు నమ్మితే ఇల్లే ఒక పరలోకం లాగా ఉండాలి. లేదుగా ఎప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దేవుని జ్ఞానంతో ఉంటే, దీంట్లో ఇంట్లో ఒక్కళ్ళని దేవుని జ్ఞానంతో ఉండాలో వద్దా? లేదుగా అడి చెట్టు చూడండి, ఒక్కడికి ఇంత పిలక తీసుకొచ్చి పెడతాడు. అది పెద్దగా మన చుట్టూ నాలుగైదు పిలకలు వస్తాయి. అవునా? అవునా అంటే అట్లా మనం కూడా దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నలుగురు తయారు కావాలి. మన ద్వారా ఎప్పుడు తయారవుతాడు? మన దగ్గర ప్రేమ అనేది ఉంటేనే తయారవుతాం. వింటున్నారా? శరీరక్షణం పెట్టి చెప్పకూడదు. అవసరం ఉన్నది డబ్బు ప్రసంగం చేయొద్దు. నీ అక్కడున్నది డబ్బు మీద ప్రసంగం చేయకూడదు. అలా చేస్తే సేవ దెబ్బతింటుంది, ఆత్మీయత దెబ్బతింటుంది, భక్తి దెబ్బతింటుంది, చెడ్డ పేరు వస్తుంది నీకు. లేయాలయ్యా పరిశుద్ధ పరిస్థితికి దాని కొరకు తనతో అప్పగించుకున్నాడు ఆయన. నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. అర్థం చేసుకుందాం. శరీర క్షణం పెట్టి మనం మాట్లాడొద్దు. క్షేమని పంటను కోస్తాం, ఆత్మను బట్టి విత్తాలి. నిత్య జీవమని పంట వస్తుంది. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవసాని గారు వస్తారు. వచ్చేప్పుడు చెప్పబడిన మాటలు ధ్యానిస్తారు. తర్వాత రిట కార్యక్రమం కూడా వాటిని ప్రస్తుత చేయకండి. దేవుని కృప మీ మీద ఉన్నది, దేవుని దయాదాక్షలు మీ మీద ఉన్నాయి. నేను మీతో చెప్పిన మాట బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. ఎంబటే యేసు దేవుడు చెప్పినప్పుడు ఎంబటే వాళ్ళు మనసు మార్చుకున్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు ఎంబటే మనసు మార్చుకోండి. అప్పుడు నువ్వు లేచి శరీరును కరుణించదవు. నేను దేవుడిని కరుణిస్తాడు. దాని మీద దయ చూపుటకు నిర్ణయ కాలం వచ్చింది. నేను దయ చూపించే కాలమే. నేను లోబడితే దయనే. ఆయన మీ పక్షాన ఉండగా మీరు నేను మీ తట్టు తిరుగుగా మీరు దున్నబడి విత్తబడతారు. నీతోటి జరిగిన పనింటి ఏది లేదు. ఈ జనులందరినైతే దొంగలిచ్చా మీరు శాపగ్రస్తులు అన్నారంటాడు. రండి. నేను మీ పక్షంగా ఉన్నాను. నేను మీ చక్కటి మీరు దున్నబడి తెచ్చుకోండి. అవును సార్, దున్నబడి మాట వినాలి. దాని ప్రకారం చేస్తాను. మీరు అలాగే మాత్రం నాకు మాట్లాడి స్పందించి అయ్యా ఈ జనుడు నా యొక్క దొంగిలాడని మాట్లాడాలంటే అవును ప్రభు. ఎన్నోసార్లు నేను విన్నప్పటికీ మమ్మల్ని దుష్టుడు మోసం చేస్తున్నాడు కనుక మేము ఎందుకు ఇవ్వాలనే మనసుతో ఆయన మేము ఇవ్వలేకపోతున్నాము. అయా దేవుని స్వామిని దొంగిలించిన మీరు అని మాట్లాడుతున్నాము తండ్రి. మీ సన్నిధానంలో మీ నిజంగా ఒప్పుకుంటున్నామయ్యా. ప్రతిష్టాపనలు, కృతజ్ఞతాపనలు, ఇంకా ఎన్నో రకాల ఇవ్వాలనుకుని ఇవాక వినదీస్తున్నాము. అందుకే మేము ఈ రోజు మేము ఆశీర్వాదం పొందడం వారి తెలుగు వాడు చేసి ఆయన పరిశుధాత్మను గుర్తింపజేయగా ఆయన వారికి విరుంది రాజను అవును తల్లి. ఆయన మేము పరిశుద్ధాత్మను గుర్తుపరుస్తున్నాము తల్లి. ఈ రోజు మాట్లాడిన మాత్రం మంచి వందనాలు. గొప్పదావా చెప్పుకుందావా, నిజంగా నువ్వు ధైర్యంగా ఉండగలుగుతున్నావా? ఈ సమయంలో దేవుని మాటకు మనం లోబడతాం. లోబడితే ఇప్పుడే మనకు దీవెన, ఇప్పుడే మనకు మెండైన ఆశీర్వాదం ఆశీర్వాదం పొందుకుందాం, అభిషేకం పొందుకుందాం,
పరిశుద్ధాత్మ గొప్ప ప్రత్యక్షతలు అందుకుందా? అయితే ఒప్పుకుందాం, విడిచిపెడదాం, లోబడదాం. దేవుడు గొప్ప కుట్టండి, నిర్దోషమైనది కాదు, భయం గల సంఘం కాదు. ఆయన ఎదుట దాన్ని నిర్వహిస్తున్నామని తను తానే బలిగా అర్పించుకున్నాడు. అనుకునేలా ఈ విన్న వాక్యానికి నువ్వు అప్పగించుకుంటున్నావా? సమర్పించుకుంటున్నావా? సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావా? సహోదరి, నీతో నేను మాట్లాడాలి, నువ్వు ఇంకెందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఎందుకు పరిశీలన పెడుతున్నావు? ఇది దేవుని మాట, పరిశుద్ధాత్ముడు మాట్లాడిన మాటలు ఎందుకు పరిశీలన పెడుతున్నావు? ఇచ్చిన వారికి దీవెన, ఇవ్వని వాడు ఎట్టి పరిస్థితులు దీవించబడు. అవును ప్రభు, నా జీవితాన్ని ఇస్తాను, అర్పణంగా ఇస్తాను, నీకు దశమ భాగం ఇస్తాను, ప్రతిష్టాత్మను సమర్పించుకుంటాను, ఇది దేవునికి ఇస్తున్నాను అని ఇస్తాను. నిర్మాణం చేసుకుందాము, సమర్పణ చేసుకుందాము. తల్లి నీ కొందనాలు కృతజ్ఞతాస్తున్నాయి. అయా తన శరీరేచ్చు వాడు శరీరం క్షయమైన పంటకు వస్తాడు, ఆత్మను విక్రీస్తూ వాడు ఆత్మ నుండి నిత్యజీవం అనే పంటకు వస్తాడు. అవును తండ్రి, ఈ క్రమాలన్నీ మాకు నిత్య జీవం కోసమే ఇవ్వబడ్డాయినాయన. ఇది మనుషులు కల్పించిన పద్ధతులు కాదు నాయన, ఇది పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా, అయా ప్రియ దాసుడి ద్వారా, అయా మా ఆత్మీయ తండ్రి ద్వారా అయా నువ్వు బోధిస్తున్నావు నాయన. స్పష్టమైన రీతితో అయా విరిచి వదిలిస్తున్నావు, అయా పొట్టు కొలిసిన అయా అడిగి పనులు తినిపించిన రీతిగా తండ్రి స్ఫూర్తిగా నాతో మాట్లాడాలి తండ్రి. నేను లోపడతానయ్యా, నేను తగ్గించుకుంటానన్నా. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తనను ఉంచి మోకరించగలిగిన వారు మోకరించి కన్నీరు విడిచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన దేవ, మీకే స్తుతులు స్తోత్రము. అయా మీ వందనాలు, అయా మీకే స్తుతులు తండ్రి. నేను మీ పక్షంగా ఉన్నాను, నేను మీ కట్టు తిరుగుగా మీరు దున్నబడి విత్తబడుదురని అయా ఇంత చక్కని మాట మాట్లాడాను. అవును ప్రభా, నీ పొలంలో నాటబడిన అయా మంచి స్థితిలో మేము ఉండాలి, ఎప్పటి ఫలించాలి అయా మేము ప్రభా మీ కొరకు అయా మేము ఉండాలి తండ్రి. మీ పాలన అది నుంచి ఆశీర్వదించబడి ఉండాలి తండ్రి. మీ పొందాలయ్యా మేము ప్రభా మేము నిందానీతులుగా ఉండాలి, నిర్దోషమైనదిగా ఉండాలి తండ్రి. అతి కృపలను సిద్ధపరచమని మీ దయగల స్థానం సమర్పించుకుంటుంది. మీ ఆత్మతో నింపుదేవాంపుతండి. అయా నేను పశ్చాత్తాపడుతున్నాను, నేను ఒప్పుకుంటున్నాను, నా అతిక్రమాలన్నీ విడిచిపెడతాను. అయా నేను ఒప్పుకుంటున్నాను, ఇప్పుడు విడిచిపెడుతున్నాను తండ్రి. నా హృదయాన్ని కఠినపరచుకొని అయ్యా నేను ఇప్పుడు నేను ఒప్పుకుంటున్నాను, ప్రతి విషయం నాతో మాట్లాడాలి, నన్ను సిద్ధపరచున్నాయా వందనాలు తగ్గింపలే. నేను విషయాలు మాట్లాడింది పొందన, ఇంకా మాట్లాడి ఇంకా నన్ను దర్శించి ఇంకా నన్ను సంధించి ముందుకు నడిపించుకుని మహిమ చేస్తాను నాడు తండ్రి. అదే కొద్ది నిమిషాలు అందరం కూర్చున్నా. రిలీఫ్ గా కూర్చున్నట్లయితే నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద పాస్పాడు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద పాస్పాడు ఆగవయ్యా. రూపదాన చెయ్య,
మహారాజీ